హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసార్ అన్నారు, వారితో మాట్లాడుతూ. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్ కి కాక్ షాక్ ఇచ్చిందని చెప్తున్నారు. ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉందో అది రాజ్యాంగ విరుద్ధము అని అంటున్నారు. సో అది నిజంగా రాజ్యాంగ విరుద్ధమేనా? సో కాగ్ నెక్స్ట్ ఏం చేయబోతుంది? కాగ్ అంటే యాక్చువల్గా ఏంటంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్, ఆడిటర్ జనరల్. అదొక రాజ్యాంగ వ్యవస్థ. ఆర్టికల్ 148 ప్రకారం అది ఏర్పడింది అన్నమాట. బేసిక్గా ఇది ఆడిటింగ్ చేస్తుంది. ఆడిటింగ్ వచ్చి ఫైనాన్షియల్ విషయాల్లోనే కాకుండా సోషల్ ఆడిట్ కూడా, అంటే సోషల్ గుడ్ కానీ సమాజానికి సంబంధించిన విషయాలు కానీ, ఇటు బోత్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి, ఇటు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఆడిటింగ్ ఇది చేసి, ఎక్కడైనా మేజర్ పాలసీల్లో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ కావచ్చు, తర్వాత అన్కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీసెస్ కావచ్చు, వీటికి సంబంధించి ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఇదంతా కూడా క్లియర్గా చేసి పార్లమెంట్కి నివేదికని సమర్పిస్తుంది. పార్లమెంటులో వీళ్ళు ప్రవేశపెడతారు సెంట్రల్ గవర్నమెంట్, దాని మీద చర్చ జరుగుతుంది. ఏమన్నా ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, దానికి సంబంధించిన మార్చుకోమని అది చెప్తుంది. జనరల్గా కాగ్ నివేదికల్ని ఎవరు సీరియస్గా తీసుకోవట్లా. సో ఇప్పుడు కాగ్ ఏం చేసిందంటే, మామూలుగా కాగ్ ప్రధానంగా మూడు విషయాల్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించి చెప్పింది. ఒకటేమో ఈ మీరు చెప్పిన ఈ వాలంటరీ వ్యవస్థ కావచ్చు, లేకపోతే సచివాలయ వ్యవస్థకు సంబంధించి కొన్ని విషయాల్ని కాగ్ విమర్శించింది. అట్లాగే అమరావతి నగరానికి సంబంధించి చంద్రబాబు గవర్నమెంట్లో ఏం జరిగిందనేది కూడా కాగ్ చెప్పింది. అట్లాగే జగన్ గవర్నమెంట్ వచ్చినాక అమరావతికి సంబంధించిన నెగ్లిజెన్స్ జగన్ గవర్నమెంట్ వైపు నుంచి ఏముంది, దానివల్ల ఏం నష్టం జరిగిందనే విషయం కూడా కాగ్ చెప్పింది. సో జగన్ ప్రభుత్వానికి సంబంధించిన రెండు ప్రధానమైన సమస్యలు, చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రధానమైన సమస్య, ఈ మూడింటినీ కూడా కాగ్ బయటకు వచ్చింది. అయితే తెలుగుదేశం మీడియా మాత్రం జగన్ విషయాన్ని మాత్రం హైలైట్ చేస్తుంది, చంద్రబాబు విషయాన్ని తొక్కి పెడుతుంది. ఇటు వైసీపీ మీడియా మాత్రం చంద్రబాబు విషయాన్ని హైలైట్ చేసి జగన్ విషయాన్ని తొక్కి పెడుతుంది సహజంగానే. సో మనం మొత్తం మనకి సమగ్రమైన పిక్చర్ రావాలంటే మనం ఒరిజినల్గా కాగ్ నివేదిక ఏముందో చదువుకోవాలి, లేదా మొత్తంగా కవర్ చేసిన కొన్ని ఇంగ్లీషు డైలీస్, కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, అప్పుడు మనకి సమగ్రమైన పిక్చరు అర్థమవుతుంది. సరే, బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ అంశం ఏదంటే సచివాలయాలకు సంబంధించిన అంశం. జగన్ 2019 జూలైలో ఈ సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చాడు అన్నమాట. అది మనకు తెలుసు, సచివాలయాలు మన వార్డు సెక్రటరీలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఇక్కడ, ఇది మన మున్సిపాలిటీ లెవెల్లో. తర్వాత దీనికి సంబంధించిన వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చాడు. దీని మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం కానీ ఇటు విమర్శలు అయితే ఉన్నాయి, అది ప్రాక్టీస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఇది ఇప్పుడు కాగ్ ఏం చెప్పిందంటే, మనకి మామూలుగా 74వ రాజ్యాంగ సవరణ స్థానిక సంస్థల బలోపేతం చేసేదానికి తీసుకున్న సవరణ, దానికి ఈ జగన్ చేసిన ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి విరుద్ధము. అంటే ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్నుకున్న వ్యవస్థ ఏదైతే ఉందో, సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఇట్లాగే మున్సిపాలిటీ లెవెల్లో కూడా మున్సిపల్ కౌన్సిలర్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, మున్సిపల్ బాడీ కావచ్చు, వీళ్ళ ద్వారా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ప్రజలకు అందాలి. అట్లా కాకుండా ఒక ప్యారలల్ సిస్టమ్ క్రియేట్ చేసి జగన్ ఇలా చేయడం అనేది రాజ్యాంగ దీనికి అది విరుద్ధంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం అనేది జరుగుతూ ఉంది అనేది కాగ్ విమర్శించింది ప్రధానంగా. సో కాగ్ ఏం చెప్తుందంటే, వార్డు కమిటీల్ని జగన్ పట్టించుకోలేదు, వార్డు కమిటీల స్థానంలో వార్డు సెక్రటరీని రంగంలో దించి చేశాడు. అట్లాగే ఒక్కొక్క వార్డు నుంచి 10 వార్డు కార్యదర్శుల్ని తయారు చేసి 3876 వార్డుల్లో 37,860 మంది కార్యదర్శుల్ని, 70,888 మంది వాలంటీర్ని, అంటే ఇది అర్బన్ సెంటర్స్లో ఇలా తీసుకొచ్చాడు, ఇది కరెక్ట్ కాదు అనేది కాగ్ చెప్పింది. అంటే రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ స్థానిక సంస్థల్ని దృష్టిలో పెట్టుకొని చేసిన విమర్శ కాగ్. ఇక్కడ జగన్కి ఈ విషయాలు తెలియక కాదు, లేకపోతే ఇంతకుముందు కూడా గతంలో కూడా ప్రజల వద్దకు పాలన ఇట్లాంటి కాన్సెప్ట్ తెలుగుదేశంలో కూడా వచ్చింది. ప్రజల వద్దకు పాలన ఏంటంటే, ఉన్న యంత్రాంగాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయి ఆ గ్రామాల్లో
ఆ గ్రామాల్లో ఆ ప్రజలకు ఏమేమి సర్వీసెస్ కావాలో అక్కడే చేయడం, దాన్ని ప్రజలు వద్దలు పాలన అంటే ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగడం కాకుండా ఆఫీసుల్నే ప్రజల వద్దకు తీసుకుపోవడం అనేది కాన్సెప్ట్ అప్పుడు చేశారు. అందులో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ దానివల్ల చాలా మేలు జరిగింది ప్రజలకి. అయితే జగన్ దాన్ని ఇంకా అడ్వాన్స్గా తీసుకెళ్ళి అప్పుడప్పుడు ప్రజల దగ్గరికి పోయేది కాదు, ప్రజల దగ్గరే అక్కడే వాళ్ళ ఊర్లలోనే సిస్టమ్స్ని ఏర్పాటు చేసి దాదాపు 30-40 సర్వీసుల్ని అక్కడే లోకల్గానే ఉండి అందిస్తారు. అండ్ దాంట్లో వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్, ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టడం ద్వారా ఆ వాలంటీరు ఆ 50 ఏళ్ళకి తిరిగి ఆ మంత్లో ఒక వారమో 8 రోజుల్లో తిరిగి వాళ్ళకి ఏమేమి సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేర్చడానికి పెట్టింది. జగన్ పెట్టడంలో ఒక నిర్దిష్టమైన ప్లాన్ ఉంది, ఎందుకంటే జగన్ ఒక కొన్ని స్కీములు పెట్టాడు కాబట్టి, అంటే పెన్షన్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి రేషన్ బియ్యం కావచ్చు, ఇండ్లు కట్టించడం కావచ్చు, రకరకాల స్కీములు ఉన్నాయి కాబట్టి రైతులకి ఆసరాలు కావచ్చు, కొంతమంది మహిళలకి డోక్రాలో గ్రూప్స్లో డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఇట్లా అనేక స్కీములు నవరత్నాలు ఎలాగో మనకు తెలుసు. ఇటువంటి వాటిని ప్రజలకు అందించాలంటే అతను మీడియేషన్ రోల్ని తీసేయాలనుకున్నాడు. ఎందుకు అతనికి కూడా తెలుసు ఈ ఈ ప్రజలు ఎన్నుకున్న వ్యవస్థలు ద్వారా చేయాలని, కానీ అవి ఎందుకు కొత్తది తీసుకొచ్చాడు, ఆ వ్యవస్థలు సరిగా లేదని. అక్కడ ఏమవుతుందంటే రాజకీయాలు ఎంటర్ అయిపోతున్నాయి. ఒక సర్పంచ్ అనగానే వాడు ఒక పార్టీ కొమ్ముగాయడం, ఆ పార్టీ వాళ్ళ తనకెవరు ఓట్లు వేశారో వాళ్ళకి మాత్రమే స్కీములు అందేటికి చేయడం, మిగతా వాళ్ళని వేధించడం, ఇటువంటి రాజకీయాలు ఉంటాయి కాబట్టి ఈ రాజకీయాలకు అతీతంగా ఉండే ఒక వ్యవస్థని సృష్టిస్తే అవి కేవలం గవర్నమెంట్ పథకాలని ప్రజలకి అందచేయడం, ప్రజలకు కావాల్సిన సర్వీసెస్ని కోఆర్డినేట్ చేసుకుని ఆఫీసుల ద్వారా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం. ఏదో నేను చాలాసార్లు చెప్పిన, మా మదర్ ఒంటరిగా ఉంటుంది ఊర్లో, ఆమెకి అరౌండ్ 74. సో మేము ఎప్పుడన్నా డబ్బులు పంపించగలం లేకపోతే ఏమన్నా మాట్లాడగలం తప్ప ఈ సర్వీసెస్ చేసేదంతా వాలంటీర్సే. అందువల్ల ఆమె ఆ విషయాల్లో ఆమె చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వాళ్ళే వెళ్ళి అడిగి నీకు అది ఉందా, నీకు ఇది ఉందా, నీకు మొన్న రేషన్లో ఇది వచ్చింది కదా, నీకు నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఆ డాక్యుమెంట్ ఇవ్వు, ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి వాళ్ళు జెరాక్స్లు అవన్నీ చేసుకొని వాళ్ళే ఫాలోఅప్ చేసి ఈమెకి అందిస్తారనమాట. సో ఇప్పుడు ఎవరికో ఇది ఆధార్ కార్డు కావాలి, ఆధార్ కార్డు ప్రాబ్లం వచ్చింది, సో వాళ్ళే దాన్ని తీసుకెళ్ళి ఫాలోఅప్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిస్తారు. ఆ సర్వీస్కి ఒకసారి వీళ్ళు టిప్స్ కూడా ఇస్తుంటారు, మా దగ్గర కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇటువంటి దీనికోసం పెట్టాడు జగన్, కానీ కాగ్ అనేది ఏంది, రాజ్యాంగ దీన్ని బట్టి విమర్శించింది, అంత మాత్రాన కొంపలు మునిగిపోయేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు అవి కరెక్ట్గా పనిచేస్తే వేరే ఎందుకు అసలు, మన ఈ మనది ఏంటంటే అనేక రాజ్యాంగబద్ధమైన సంస్థలు సరిగా పనిచేయడం లేదనే కదా ప్రాక్టీస్లో. అది అంటే ఒక ఒక కాన్సెప్ట్ లేదా థియరాటికల్గా చూసుకున్నప్పుడు అది చాలా నోబుల్గా ఉండొచ్చు, గొప్పగా ఉండొచ్చు, కానీ ప్రాక్టీస్లోకి వచ్చేసరికి అది కంప్లీట్గా కరప్ట్ అయిపోయి ఉంటుంది, నాశనం అయిపోయి ఉంటుంది. కాబట్టి జగన్ ఈ సిస్టమ్ తీసుకొచ్చాడు. అందుకనే తెలుగుదేశం కూడా నేను వచ్చినాక వాలంటీర్లను తీసేస్తానని చెప్పట్లా, దాని ఈక్వలెంట్ ఇంకొకటి పెడతానన్నాడు, గృహసారథులు అని పేరు పెట్టారు, ఇంకా 30 ఇండ్లకు ఒక పెడతానంటున్నాడు. మరి అది కూడా అదే కదా, అట్లాగే దీన్ని ఈ వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగుందని మిగతా రాష్ట్రాలు కూడా వచ్చి స్టడీ చేసిపోతున్నాయి. అంటే అర్థమేమి, ఆల్రెడీ వీళ్ళు చెప్పే ప్రజాప్రాతినిధ్య వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఫంక్షనింగ్ సరిగ్గా లేవు అనే దానికి ఇది పెట్టాడు. కాబట్టి కాగ్ విమర్శించిన దాన్ని అది వన్ వేలోనే ఉందని చెప్పచ్చు. కాగ్ది అంటే రాజ్యాంగం దృష్టిలో పెట్టుకొని థియరాటికల్ చెప్పడం తప్ప ప్రాక్టికల్గా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో ఇవేమన్నా పొరపాట్లు జరుగుతున్నాయనే చెప్పలేదు కాగ్. ఆ యాంగిల్లో కాగ్ పరిశీలించాల. కాగ్ కన్సెప్ట్కి ఏంటంటే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలని నువ్వు నిర్వీర్యం చేస్తావు, ఆల్రెడీ నిర్వీర్యం అయి ఉన్నాయి, జగన్ నుంచి కొత్తగా చేసేది ఏం లేదు. అవి బాగా పనిచేస్తుంటే ప్రజలు కూడా అవే కోరుకుంటారు కదా. సో అక్కడ ఒక సర్పంచో లేకపోతే అక్కడ వార్డు మెంబరో మనకు బాగా పనిచేస్తూ ఉంటే వాలంటీర్తో పనే ఉంటుంది, వాళ్ళు పనిచేయలేక కదా. సో వాలంటీర్ ఉన్నా కూడా వాళ్ళు పనిచేస్తే ఎవడొద్దు అంటాడు. ఇప్పుడు మా ఊర్లో సర్పంచ్ ఉన్నాడు, మా సర్పంచ్ బాగా పనిచేస్తే ఎవరన్నా వద్దంటారా, వాలంటీర్ పనులన్నీ సర్పంచ్ చేస్తే కాదంటారా, అతను చేయకనే కదా వాలంటీర్ వ్యవస్థ. కాబట్టి కాగ్ విమర్శనే ఆ యాంగిల్లో చూడాలి. ఇక అమరావతికి సంబంధించింది ఏంటంటే అమరావతి అనే ప్రాజెక్టే ప్రాబ్లమేటిక్ ప్రాజెక్ట్ అని కాగ్ చెప్పింది. అంటే చంద్రబాబు పీరియడ్లోనే అది
హైలీ కాస్ట్లీ, భవిష్యత్తు మీద విపరీతంగా అది డబ్బులు ఖర్చు పెట్టి చేయాల్సిన ప్రాజెక్ట్ కాదు అనేది చెప్పింది. అంత ల్యాండ్ని కలెక్ట్ చేయడం ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఖర్చు అయ్యే వ్యవహారం, దాని ఒకసారిగా అంత ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు. ఎక్స్పర్ట్ కమిటీల అభిప్రాయాలు కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా కాగ్ విమర్శించింది. అట్లాగే జగన్ ప్రభుత్వాన్ని కూడా డిపిఆర్లు, అనేక రివైజ్డ్ డిపిఆర్లు పెట్టమని కేంద్రం అడిగితే కూడా వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు. ఆ రకంగా అమరావతికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా రాబట్టుకోవడంలో జగన్ ఫెయిల్ అయ్యాడు. అట్లాగే జగన్ అక్కడ కూలగొట్టడం కానీ, లేకపోతే బుద్ధా ఇది పెట్టడం కానీ, ఇట్లాంటివి కొన్ని దానివల్ల కూడా నష్టాలు వచ్చిందనేది కాగ్ జగన్ ప్రభుత్వాన్ని కూడా విమర్శించింది. ఆ విషయాలు ఖచ్చితంగా జగన్ సవరించుకోవాలి. ఖచ్చితంగా తనకి వేరే క్యాపిటల్ పెట్టాలని ఉన్నా కూడా అమరావతిని కూడా అభివృద్ధి చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే అమరావతి కూడా స్మార్ట్ సిటీ, దానికి సంబంధించి కేంద్రం నిధులు వస్తాయి. ఆ నిధులు రావడానికి కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి, ఈ లోపాలని సవరించుకోవాలి. నేను అనుకోవడం ఇప్పుడు ఈ కాగ్ నివేదికని బట్టి జగన్ ఈ విషయాలని సవరించుకునే అవకాశం ఉంది. అట్లాగే కాగ్ చెప్పిన మొదటి విషయంలో కూడా ప్రజా ప్రతినిధుల లోకల్ బాడీస్ని స్ట్రెంగ్తన్ చేసే వైపు కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.